जलदंकी मंडलम नूतन वैसीपी मंडल कन्वीनर का आदिवारं ताडेपल्ली उदयगिरी एमएलए मेकपाटी चंद्रशेखर रेड्डी क्यांप कार्यालय में एमएलए आदेश बाध्यतलु चेपट्टिन सदर्भंग सोमवारं मंडलंलोनि सोमवरपाड़ ग्रामंलो चेवूरी जनार्दन रेड्डी की मंडलंलोनि वैसीपी नायकुलंता कलिसि केक कट चेसि सेलवुलतो सन्मानिंचि शुभाकांक्षलु तेलिपारु। ई सदर्भंगा आयन मात्लाडुतू मंडलंलोनि वैसीपी नायकुलंता ओकटेनि अंदरितो समावेशमै समस्यलु परिष्करिस्तानि आयन तेलिपारु। మండలంలోని వైసీపీ నాయకులందర్నీ కలుపుకొని పోతూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారని ఆయన ఆదేశాలను తప్పక ఆచరిస్తానని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి పార్టీలో మనం 10-12 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశాము। దానికి 3 సంవత్సరాల నుంచి మనకి ప్రతిఫలం దక్కి మన సేకరణని ఎమ్మెల్యేగా చేసుకొని మన రాష్ట్రంలో కానీ మన ఉదయగిరి నియోజకవర్గంలో కానీ మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు। 3 సంవత్సరాలు మన సేకరణ మన ఈరోజు మన చేవూరు జనార్దన్ అన్న కన్వీనర్ గా ఇచ్చినాడు అని అంటే కన్వీనర్ అని అంటే ఒక ఎమ్మెల్యే ప్రతినిధి అన్నమాట। ఆయనకి 8 మండలాలు మనకి మన ఎమ్మెల్యే కులే 8 మండలాలు ఆయన చూసుకోలేడు కాబట్టి ఒక మండలానికి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటాడు ఆయన। ఆయన ప్రతినిధిగా మన జనార్దన్ రెడ్డిని ఈ రోజు మనకి నిన్న మధ్యాహ్నం ప్రకటించాడు। దాన్ని బట్టి మనకి ఆఫీసర్ల దగ్గర కార్యకర్తలందరికీ ఏదైనా ఇబ్బందులు జరిగితే నేను తిరగలేను కదా జనార్దన్ రెడ్డి, నువ్వు మన కార్యకర్తలకి మన పార్టీ నాయకులందరికీ న్యాయం చేయమని చెప్పి ఇచ్చిన పదవి అన్నమాట అది। ఆ పదవిని ఆయన సద్వినియోగం చేసుకుంటాడని నేను మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరినీ కలుపుకొని పోయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। దాన్ని అధిగమించేదానికి మీరు ఏ విధంగా ముందడుగారు? అందరినీ పిలుచుకుంటాను, అందరినీ కూర్చోబెట్టుకుంటాను, ఎవరెవరు సమస్యలు కూర్చొని పరిష్కరిస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది, దానికి 100% నేను సపోర్ట్ చేస్తాను। నిన్నటిదాకా ఉన్న కన్వీనర్ మాల్యాద్రి విషయంలో మాల్యాద్రి రెడ్డి అయినా కూడా వస్తాడు। మాల్యాద్రి రెడ్డిని మేమేం తీసిలేదు, ఆయన పార్టీలో లేడని ఎవరు అని చెప్పలేదు। మాల్యాద్రి రెడ్డి అయినా ఎవరైనా పార్టీలో పదవులు వచ్చాయి పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి, కానీ పార్టీని ఎవరు ఏళ్ళ పార్టీలోనే ఉన్నారు ఇప్పటికీ, అందుకని ఆయన్ని కూడా కలుపుకొని పోతాం। ముఖ్యంగా మండల కేంద్రమైన జల్లింకులో ఇందిరమ్మ మీరు మీరే ఇందిరమ్మగా ఉంటున్నారు, మిగతా వారితో ఎలా వ్యవహరిస్తారు, ఎలా కలుపుకొని పోతారు? మిగతా వారిని ఇప్పుడు ఏడమ ఇందిరమ్మని ఒక మన బాలయ్యను లేకపోతే మన రవిరెడ్డిని ఒక పిలవలేదు నేను నేను ప్రతి ఒక్కరిని పిలిచాను। ఇక్కడ ఉండే జనాలే మీకు చెప్తారు దీనికి ఉదాహరణ, నేను మా వాళ్ళని కూడా పిలిచాను, వాళ్ళు ఏదో పనుల మీద ఉన్నా మేము సాయంత్రం వస్తానన్నా చెప్పారు, వాళ్ళు కూడా మాతో కలిసి వస్తామని ఖచ్చితంగా చెప్పారు, నేను కలుపుకొని వెళ్తా। నేను కలుపుకోవడానికి మనసు పూర్తిగా చెప్తుండా అందరినీ కలుపుకోవడానికే నేను నన్ను ఆయన పంపించింది కూడా దూతగా ఎమ్మెల్యే గారు దూత నేను చేసి ఆయనకు మంచి పేరు చెప్తాను।